ఫస్ట్ ఈ సినిమా అడవికి మనిషికి ఉన్న సంబంధం, చెట్లకు మనిషికి ఉన్న సంబంధం. చెట్టు లేకుండా మనిషి జీవించలేడు, మనిషి లేకుండా చెట్లు జీవించగలుగుతాయి. అంటే మనం సృష్టించే ఈ పొల్యూషన్, చెట్లు దాదాపు 350 చెట్లు 4.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనం ఈరోజుకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆరోగ్యం జీవిస్తున్నారంటే కేవలం చెట్లు. అలాంటి కాన్సెప్ట్ను టచ్ చేస్తూ మంచి లవ్ స్టోరీ, ఎమోషనల్ అండ్ వైలెన్స్తో ఈ కథను మొదలుపెట్టి చివరగా ఒక మంచి మెసేజ్ తోటి, ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే చెట్లు నరికిస్తున్న వారికి, చెట్లు నరికే వాళ్ళకి ఒక కనువిప్పుగా ఉంటుంది. ముందు పాత్రికేయ మిత్రులందరికీ, అన్ని రకాల మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారు, ఆర్కే వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము అన్ని రకాల ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఒక థ్రిల్లర్ జోనర్లో సినిమా తీసాము. ఫారెస్ట్లో స్టార్ట్ అయ్యి ఫారెస్ట్లో ఎండ్ అయిపోయేలాగా. కానీ అందులో ప్రతి సినిమాలోనూ అన్నీ ఉంటాయి, కాకపోతే మేము తీసుకున్న ఎలిమెంట్స్ ఒక చాలా ఆర్గానిక్గా ఈ సినిమాని మేము మలిచినట్టు మేము అనుకుంటున్నాము. చాలా మంచిగా వచ్చింది ఫైనల్ ప్రోడక్టు. మా సినిమా మాకు బాగానే ఉంటుంది, కాకపోతే ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇది బాగానే తీశారు అని ఒక మంచి భావంతోనే బయటకు వచ్చేలాగా, ప్రతి ఒక్కరికి నచ్చేలాగానే సినిమా వచ్చిందండి. దానికి మా టీం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంచిగా మా విలన్ క్యారెక్టర్ చేసిన ప్రతాప్ రెడ్డి గారు కానీ హీరో, అండ్ ఎస్పెషలీ మా హీరోయిన్ శ్వేతవర్మ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఫారెస్ట్లో జరిగిన షూటింగ్లో ఎలాంటి ఇది వచ్చినా కూడా ఒక ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో తను ఉంటూ మాకు చాలా కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మేము చాలా తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రావడానికి చాలా అవకాశం దొరికింది. అలాగే సీనియర్ యాక్టర్ నళినికాంత్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే నవీన్ శంకరప అనే ఆయన కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు, క్రూ అందరికీ, మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నమస్కారం. డిస్ట్రిబ్యూషన్లో సహకారం అందిస్తున్న రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు, అంటే మామూలుగా నేను బేసిక్ యాక్టర్ని, బట్ ఈ సినిమా నిర్మించడానికి కారణం ఏంటంటే అది నాకు నచ్చి, ఓకే మనం కూడా దీంట్లో భాగమైతే బాగుంటుందని చెప్పేసి నిర్మాణంలో భాగం అవ్వాల్సి వచ్చింది. ప్రతి సినిమాలోనూ మెసేజ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే మా సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్, లవ్, రొమాన్స్ అండ్ సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఒక కొత్తదనంగా చూపించాము దీన్ని. ప్రేక్షకులు చూసి అందరూ మమ్మల్ని ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. సో సినిమా అనేది ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ షూర్ మీరు ఎవ్రీ ఫిల్మ్ని కూడా కవర్ చేస్తూ ఉంటారు. సో మనకి కరోనా వచ్చినప్పటి నుండి ఈ కొండవీడు సినిమా స్టోరీ నేను విన్నప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే, మనుషులకి, మనకి సర్వైవల్కి ఫుడ్ అవసరం, వాటర్ అవసరం, ఎయిర్ అవసరం. కట్ చేస్తే కోవిడ్లో ఆ ఎయిర్ అనేది, ఆక్సిజన్ అనేది, మనం ఆక్సిజన్ కూడా కొనుక్కునే సిచ్యువేషన్కి మన జనరేషన్ వెళ్ళిపోయింది. అది ఎందుకు అవుతుంది అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, మన నేచర్ అనేది మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. మనం ఏంటంటే నేచర్కి తిరిగి ఇవ్వడం కాకుండా వీఆర్ డ్యామేజింగ్ నేచర్. మనం పొల్యూట్ చేస్తున్నాం, ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పాడేస్తాం, అండ్ వెహికల్స్ కూడా, ఒక వెహికల్ సరిపోద్ది అందరికి, మోర్ దాన్ వన్ వెహికల్ స్టేటస్ కూడా. సో మన నేచర్ని, మన మదర్ అర్త్ని, మదర్, నాకు పర్సనల్గా నా లైఫ్లో ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 2017, అండ్ ఐ లాస్ట్ హర్ టు లంగ్ ఇన్ఫెక్షన్. నేను 1 ఇయర్ ఎవ్రీ డే మా ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చేవాడిని. హైదరాబాద్లో ఏంటంటే చెట్లు ఎక్కువ గోడల మీద కనిపిస్తాయి పెయింటింగ్ రూపంలో, మనం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో ఈ ఇది ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. సో సినిమా అనేది కూడా ఏంటంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ అంటారు, కానీ మనం ఒక మంచి స్టోరీ ద్వారా ఆర్గానిక్గా ఒక మంచి మెసేజ్ అనేది సొసైటీకి ఇస్తున్నప్పుడు, కొండవీడు అనేది ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ అ కాజ్, అండ్ అలాంటి ఒక కాజ్కి డైరెక్టర్ సిద్ధార్థ శ్రీ గారు ఒక మంచి కథతో ముందుకు రావడం,
అండ్ దానికి రైటర్ డైలాగ్స్ అడిషనల్ డైలాగ్సే కాకుండా మెయిన్లీ ఇలా చేసిన శ్రీకృష్ణ గారు సో వండర్ఫుల్ పర్ఫార్మర్ ఈరోజు లేరు శ్రీకృష్ణ గారు అండ్ ఒక సినిమా అనేది ప్రొడ్యూసర్స్ లేకుండా ఇంత దాకా రాదు సో మధుసూదన్ రాజు గారు అండ్ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా మేమేం చేయలేము సో రాజు ఇంకా రవితేజ కో డైరెక్టర్ నాగరాజ్ గారు సినిమాటోగ్రఫర్ రఘు గారు సెకండ్ యూనిట్ విజయ్ గారు కనిష్క మ్యూజిక్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కనిష్క గారు ఫోర్ సింగర్స్ భవానీ యాజిన్ నాజర్ గారు ఇంకా ధనుంజయ్ గారు అండ్ సురేష్ గారు దే ఆల్సో గివెన్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ మా సినిమాలో ప్రతాప్ గారే కాకుండా నవీన్ అని చెప్పి చాలా ఈజ్ ఆల్సో ఇంకో యాంటాగనిస్ట్ అనమాట చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ నవీన్ గారు కూడా ఈరోజు లేరు అండ్ నలినీకాంత్ గారు ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఐ థింక్ 400 ఫిల్మ్స్ చేసినట్టున్నారు మన తెలుగులోనే 28 సినిమాలకి లైక్ చేశారు వేర్ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కూడా చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో కూడా విలన్లా చేశారు మాకు ఆ అవకాశం వచ్చింది నల్లికాంత్ గారితో వర్క్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో కొండవీడు అంటే ఒక 5 క్యారెక్టర్స్ అడవిలో కలుస్తాయి అనమాట కలిసినప్పుడు జరిగే ఒక థ్రిల్లర్ కమ్ లవ్ స్టోరీ విత్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ఇక్కడ కట్టే కొట్టే తెచ్చలాగా 1 hour 45 minutes అండి 101% డిజిటల్ మీడియాలో వెనవ ఇట్ రిలీజెస్ బట్ థియేటర్స్కి మేము రిలీజ్ ఎందుకు చేస్తున్నాము అంటే This is a film with a cause andi, with also entertainment. So give us that chance. Don't judge a book by its cover. Kotta vallu kada em untarlo, you know, just a film ani kaakunda. Mana gurinchi oka manchi message tho, you know, when a film is done, I think we should support that. And before I end conversation end chese tappudu kuda mee andarito paatu, prati manishiki survival ki 7 చెట్లు ఉండాలండి 7 చెట్లు ఆక్సిజన్ ద్వారా మన లైఫ్ టైం అనేది ఉంటుంది మనకి ఇండియాలో ప్రస్తుతం 2 చెట్లు ఉన్నాయండి ఇండియాలో సో మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పొద్దు నుండి రాత్రి వరకు మన డే టు డే యాక్టివిటీస్ చేస్తాం కదా లెటస్ ప్లాంట్ ఫ్రీ లెటస్ యునో మన కాజ్ మనం చేసుకున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కొండ వీడు అనేది కూడా హిట్ అయింది ట్రైలర్ కూడా వద్దు అని చెప్పి మా భరద్వాజ గారు భాను గారు నాతో కలిసి శ్రీనివాస్ గారు పెద్ద సినిమాలు ఇప్పుడు ఆడతలేదు సార్ అంటే మేమున్నాం మీ వెనకమాల మీరు భయపడొద్దు మీరు చేయగలరని చెప్పి మాతో పాటు ప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్ అంతా సహకరించి కరెక్ట్గా ఈ సినిమా 7 రోజుల్లో ప్లాన్ చేసి నెంబర్ 1 థియేటర్స్లో డే అండ్ నైట్ వర్షంలో కూడా రాత్రి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మాతో పాటు నేనున్నాను మా పాండు వీళ్ళంతా కలిసి పోస్టర్స్ అంతా స్పీడ్గా పంపించి పిక్చర్ కూడా అంతా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది అనుకున్న టైంకి ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడిద్దని వారానికి ఒక సినిమా రిలీజ్ చేయాలని ఐవీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసి నెక్స్ట్ 00 అనే సినిమా అట్లా చిన్న చిన్న సినిమాలకి సహాయంగా సపోర్ట్గా అందరం కలిసి కష్టపడదామని మేమంతా మీటింగ్ చేసి చేస్తున్నాము ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని హీరోయిన్ గారు ఎన్నో చిత్రాల్లో నటించారు సక్సెస్ఫుల్ ప్రాజెక్టు ఇదంతా మేము అంత స్పీడ్కి వెళ్తానికి నిద్ర బానికుండా గంట గంటకి ఫోన్ చేసి ప్రతాప్ రెడ్డి గారు రాకెట్ లాగా నన్ను హై స్పీడ్లో నడిపించి ఇంకా స్పీడ్లో నడిపిస్తానికి నడిపినందుకు ఆయనకు వెరీ వెరీ ధన్యవాదాలు ప్రెస్కి టీవీస్కి అందరికీ థ్యాంక్ యూ మనకి ఎలా ఫీల్ అవుతున్నారు శ్వేతవర్మ గారిని అడిగి కనుక్కుందాం సో 101% ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది సో ప్రపంచవ్యాప్తంగా కొండవీడు రిలీజ్ అవుతుంది సపరివార సమేతంగా యుడిఐఏ సర్టిఫికేషన్ ఉన్న సినిమా కొండవీడు తగ్గేదే లేదు చెట్ల నరక్కండి అదే మెసేజ్ మా సినిమా ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్తో బ్యూటిఫుల్గా 1 hour 45 minutes అండి కట్టే కొట్టే తెచ్చే సుట్టు ఉండదు ట్రస్ట్ మీ ప్రివ్యూ చూసాను కాబట్టి చెప్తున్నాను సో ఒక ఛాన్స్ ఇచ్చి ప్లీజ్ థియేటర్స్లో విత్ మై షోకి వెళ్ళి మా సినిమాని చూడండి అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా సోషల్ మీడియాలో కరోనా వైరస్ స్ప్రెడ్ అయినట్టు కాకుండా మంచి వర్డ్ సినిమా విత్ అ గుడ్ కాజ్ కాబట్టి మేము స్ప్రెడ్ చేస్తాము మా టీమ్ అంతా కూడా వేర్ జస్ట్ హోపింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడా అని ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద ఉన్న ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు తప్పితే ఇంకా ఎంటైర్ ఫిల్మ్ థ్రిల్లరే ఉంటుంది అండ్ మెసేజ్ అంటారా ఇప్పుడు ఏదైనా సరే మనం మెసేజ్ చెప్పినట్టు చెప్తే ఇట్ డజంట్ వర్క్ సో మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ స్టోరీలోనే మనకి ఇందాక మధుసూదన్ రాజు గారు చెప్పినట్టు ఆర్గానిక్గా మీకు కన్వే అవుతుంది అందుకే చెప్తున్నాను సో పిక్చర్ అది బాకీ మీరు డోస్ ఆల్రైట్ సో టీజరే కదా చూసింది పిక్చర్ అది బాకీ మీరు డోస్ కట్ చేసే తెలుగులో సినిమా ఇంకా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ అండ్ యు నో యా
వివేది గారికి పత్రికా మిత్రులకు నా నమస్సమంజల్లు. త్వరలో ఈ మా బ్యానర్లో వస్తున్న శ్రీ జోగులాంబ చరిత్ర మూవీ కూడా రిలీజ్కు ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు మాకు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ కొండవీడు అనే టైటిల్ చూసేనే రామకృష్ణ సార్ చెప్పినట్టు కొండవీడుగా కొండవీటి రాజనే కాక కొండవీటి సింహం కొండపల్లి రాజా. ఈ కొండవీడు అనేది టైటిల్ ఒక ఉపయుక్తమైన కో కానీ వా కానీ చాలా బలమైన టైటిల్ అది. మరి ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ చిన్న సినిమా కాకుండా ఈ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే రొమాన్స్ కనపడుతుంది, థ్రిల్లర్ కనపడుతుంది, సైకాలజీగా వాళ్ళు ఇచ్చినట్టు పర్యావరణం, అంటే ఈ చిత్రంలో అన్ని మిలితమే తీసినట్టున్నారు డైరెక్టర్ గారు. వారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ బ్యానర్ చూసినప్పుడు నేను ఈ అబ్బాయి నవీన్ కుమార్ ఎక్కడో చూసినా అనిపించింది. అతడు మా ఊరి పక్కల ప్రొడ్యూసర్ వనవాసం అనే చిత్రంలో మంచి ఆర్టిస్ట్ అబ్బాయి, ఒక 6 అడుగులు ఉంటాడు. నేను ఈ మూవీలో చూడని చూసిన అబ్బాయిని మంచి ఆర్టిస్ట్, మళ్ళీ పాత్ర ఎంత ఉందో దీనిలో తెలియదు కానీ చాలా అద్భుతమైన నటుడు. ఇతను దీనిలో నటించినాడంటే సినిమాకు ఒక పట్టు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవిస్తున్నాను. సో మూవీ జులై 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ థియేటర్స్ కు వెళ్ళి చూడండి. నో పైరసీ.